सिद्दिपेट कलेक्टर वेंकटरामरेड्डी मातलाडिन विधानम न्याय व्यवस्थनु किंचपरिचेला उंदन्नारू बीजेपी एम्मेल्ये रघुनंदन राव। इंत जरिगिना कलेक्टर क्षमापण चेप्पलेदन्नारू। वरी वेयकूडदु वित्तनालु अम्मवद्दनी केंद्रं नुंचि कानी राष्ट्रं नुंचि कानी एमैना उत्तर्वुलु वच्चाया अनि प्रश्निंचारू। ए अधिकारी अयिना ओके चोट मूडेंड्ल कंटे एक्कुव उंडकूडदु कानी वेंकटरामरेड्डी सिद्दिपेट कलेक्टर गा 6 ఏళ్ల నుంచి పని చేస్తున్నారన్నారు। కలెక్టర్ కు రాజకీయాలపై ఇష్టం ఉంటే రాజీనామా చేసి పాలిటిక్స్ కు రావాలన్నారు। సిద్దిపేట కలెక్టర్ పై సుప్రీం కోర్టు తో పాటు హైకోర్టుకు ఫిర్యాదు చేశామన్నారు। ప్రజాస్వామ్యానికి ఇంకొక స్థంభమైనటువంటి న్యాయ వ్యవస్థ గురించి కూడా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు। వారు మాట్లాడినటువంటి విధానం గౌరవ ప్రజాప్రతినిధుల్ని న్యాయ వ్యవస్థని 100% కించపరిచే రీతిలో మాట్లాడారు। తను మాట్లాడింది పొరపాటు, కనీసం తప్పుగా అర్థం చేసుకున్నారు। నేను ఆ పదాలని విత్డ్రా చేసుకుంటానని కూడా కనీసం చెప్పే ఉద్దేశం లేదు జిల్లా కలెక్టర్ గారికి। అంటే ఆయన ఆలోచన విధానం ఎట్లుంది, ఆయన పనితీరు ఎట్లుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ప్రతి ప్రభుత్వ అధికారిని 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఒక స్థలంలో పనిచేపిస్తే వారికి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులతో సంబంధాలు పెరిగి స్థానిక రాజకీయాల లోపల జోక్యం చేసుకుంటారని 3 సంవత్సరాలు దాటిన వెంటనే ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకైనా బదిలీ చేస్తారు। కానీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అన్ని నియమ నిబంధనల్ని దుంగలో దొక్కి ఎలక్షన్ వస్తే సిరిసిల్లకు వస్తారు, ఎలక్షన్ అయిపోతే సిద్దిపేటకు వస్తారు। ముఖ్యమంత్రి గారి సొంత జాగీర్దారులాగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమాలు నిబంధనలు ఏం కూడా సిద్దిపేటకి వర్తించవన్నట్లు ఏకచక్రాధిపత్యంగా గత 6 సంవత్సరాలుగా అధికారి కంటే ఎక్కువ రాజకీయ నాయకులుగా వారు ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం। నీకు రాజకీయం చేయాలని షోపు ఉంటే, కోరికుంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు రావాలని జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా